మా నన్ను వదులు మా ప్లీజ్ మా ఎంట పోతా నన్ను వదులు మా ప్లీజ్ మా నన్ను వదిలేయి మా వదిలేయి మా దేవుడు వాళ్ళు ఎంటే వస్తున్నాడు అంటే ఎక్కడ నుంచో ఎంత దూరం నుంచో చింటు నువ్వు తట్టుకోలో ఏమన్నా తప్పు చేస్తే తప్పు చేసి గుంత దొగితే ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ప్లేస్ లో పులి కూడా వచ్చిందంట, 2 బరగొడ్డల్ని తినిండ. బాయి ఎప్పటి నుంచి ఇక్కడ? బాయి చూసి గుర్తుపట్టి రానిచ్చాను. వంకాయ బాగుంది. ఇంకా ఈ రోజుకు 70 సీసాలు తాగుతాం. 70 సీసాలా? మ్యూజిక్ నైట్ 1 వరకు శ్రీశైలం ఘాట్ రోడ్ లో బైక్ డ్రైవ్ చేయడము, ప్లస్ తర్వాత ఒక 2 డేస్ నైట్ నిద్ర లేదు. దాని వల్ల కళ్ళు అంతా ఎర్రగై కళ్ళలోంచి వాటర్ వస్తుండే. ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నాను. వెళ్లే దారిలో ఒక చెంచు మనిషి ప్లస్ తర్వాత సాధువు వీళ్ళంతా కలిసి ఏదేదో చెప్తుండే. పులి ఏదో గుద్దు తవ్వితే చచ్చిపోతారు సంథింగ్ ఏవేవో. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. నా కష్టానికి కొద్దిగా ఫలితం ఉంటుంది. ఓకే, మరి వీడియో అయితే ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే శాండీ అయితే ఎండ తన్నలాడింది పాపము, అది కూడా చూడండి. చలో చలో చలో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో యాటికి వస్తావు తీ జరుగు పట్టుకో. యాటికి పోతాను పో, ఇన్లేవో ఇన్లేవో భయ్ అడుగుచో పట్టుకోమా. గేట్ గేట్ అయిపోయి ఎన్ని యాటికి పోతావు తిక్కలక్ష్మి? 2 డేస్ ఉంటే వస్తాను కదే, యాటికి పోతాను. అగ్గా నా చెప్పులు ఏయ్ శాండీ, శాండీలా గిండిలా నేను ఇయ్యనరా చెప్పు, నన్ను తోలుకొంపోరా శ్రీశైలంకి, నేను వస్తాను రా ప్లీజ్ రా. రే రే నన్ను తోలుకొంపో, లేకపోతే చెప్పునంతా తెంపి పాడేసా. ఏ పారా ఇయ్యను అస్సలు ఇయ్యను. రే రే నన్ను తోలుకొంపోరా రే, లేకపోతే పాట పాడతా. చెప్పు రవ్వులో చెప్పు రవ్వులో ఈ చిప్ప కట్టుకొని చెప్పులు చింపేస్తారు. రే రే నువ్వు నన్ను తోలుకొంపోతే చెప్పులు చెప్పులన్నీ చెప్పేస్తా. గని శాండీ వాళ్ళని కూడా తీసుకోబోవాలనుంది కార్ లో, కానీ మన దగ్గర అయితే ప్రస్తుతానికి కార్ లో తీసుకుపోయేంత బడ్జెట్ లేదు. శివరాత్రి అది కాకుండా క్రౌడ్ ఉంటది, క్రౌడ్ తో ఏం లేండి, బడ్జెట్ లేదు ప్రస్తుతానికి అయితే. కాబట్టి గని శాండీ వాళ్ళని ఇక్కడనే వదిలిపెట్టి నేను ఒక్కనే శ్రీశైలం పోతున్నాను. చలో మరి స్టార్ట్ అయిపోం. బాయలే బాయలే తను ఆడుతుందిరా పాపం, నా ఇంటర్ రావాలని దగ్గర తినిపించుకోవాలని. శాండీని అయితే పైన వేసి లాకేసి వచ్చినాను. అమ్మా శాండీ సతాయించినట్టు ఎవరు సతాయిరు, కానీ అవేం లే నా ఎంటర్ రావాలని పాపము. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. మనమైతే శ్రీశైలంకి వెళ్తుండే శివరాత్రికి. ప్రస్తుతానికి మనమైతే కర్నూలులో ఉన్నాము. కర్నూలు నుంచి అయితే శ్రీశైలం 170 కిలోమీటర్స్. ప్రస్తుతానికి టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. నెక్స్ట్ మనం నంది కొట్టుకుర తర్వాత ఆత్మకూరు ఇలా వెళ్ళాలన్నమాట దోరణాలు శ్రీశైలంకి. వెళ్లే లోపల అయితే నాకు తెలిసినంత వరకు మాక్సిమము నైట్ 1 అవుతుందో 2 అవుతుందో, ఎందుకంటే ఘాట్ రోడ్ కదా నైట్ అంతా స్లో పోయేదే బెస్ట్. అది కాకుండా ఘాట్ రోడ్ అయితే మామూలు టైంలో 6K క్లోజ్ అనుకుంటా, కానీ ఇప్పుడు శివరాత్రి కదా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అలో ఉంటుంది. ఎండ తగ్గినాక పోదాము అని అనుకున్నాం, మార్నింగే పోవాలనుకున్నాము, కానీ మార్నింగ్ కుదరలేదు, సడన్ గా అనుకొని ఈవినింగ్ వచ్చిండే. కాబట్టి నైట్ అవుతుంది, ఎందుకంటే ఘాట్ రోడ్ లో స్లోగా వెళ్దాము ఎందుకంటే మంచిదే. అలాగే వచ్చేసి కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు హైవే వస్తున్నారు అనుకుంటా, రోడ్ అంతా రిపేర్ ఉంది, స్లోగానే రాండి వచ్చే వాళ్ళు. అయితే మనోన్కి అయితే ఫ్యూల్ బ్రేక్ ఇద్దాము. ఈ ఎండకైతే పెట్రోల్ ఇంకా ఎక్కువ తాగుతుంది ఈ ఎక్స్పల్స్ గాడ్. శ్రీశైలం అయితే ఇంకొక 150 కిలోమీటర్లు మేబీ ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే ఒక కాలం ఉంది, కొద్దిగా ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మరి స్టార్ట్ అయిపోదాం. ఏ చింటూ ఎక్కడ రోడ్లో పండుకను, అదేం ఎందుకు వస్తుంది? ఏమైందిరా పాసిందా కింద? లాస్ట్ ఒకసారి
అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయితే అయినాము. టైం వచ్చేసి ఇప్పుడు అయితే 7 అవుతుంది. ఘాట్ రోడ్ లకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఆత్మకూరు ఇప్పుడే దాటేసి ఘాట్ రోడ్ లకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ ఘాట్ రోడ్ లో నైట్ కదా, అది కాకుండా సైడ్ కి అంతా దుమ్ములేస్తారు అనమాట. శివరాత్రికి ఫుల్ వెహికల్స్ పోతుంటాయి కాబట్టి ఆ బస్సులు కార్లు అవన్నీ దుమ్ములేస్తారు, అసలు సరిగ్గా కనపడదు ఒక్కోసారి. కాబట్టి స్లోగానే వెళ్దాము. ఎవరు ఎవడు కుడుంబకుమాడు మా ఊరికి వచ్చి నన్ను ఎవరని అడుగుతాడా? చూస్తున్నారు కదా స్క్రీన్ లో పోలీస్ వాళ్ళు అయితే అందరు అక్కడ స్లో బోండి అని చెప్తున్నారు. ఘాట్ రోడ్ లో అయితే స్లో పోవాలి. ఏదో అయితే తగిలిచ్చింది, మేబీ నాకు తెలిసినంత వరకు అయితే బస్సు అయితే తగిలిచ్చి ఉంటది. బైక్ అయితే ఖచ్చితంగా కింద పడతారు. కాబట్టి ఘాట్ రోడ్ లో గానీ ఎక్కడైనా గానీ స్లోనే పోండి బైక్లో. అక్కడ రోడ్ లో యాక్సిడెంట్ అయి పడిపోయిన జంతువు తెలిసింటే మీరు కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి ముందరైతే ఒక విలేజ్ వస్తుంది, అదేదో చాలా ఫేమస్ అనుకుంటా అమ్మవారిది. అక్కడ కూడా దాని గురించి కనుక్కొని మనం స్టార్ట్ అయిపోదాం. మరి ఇప్పుడు స్క్రీన్ లో కనపడిచ్చే మనిషి అయితే శ్రీశైలం అడవిలో ఉండే చెంచు మనుషులు అనమాట వీళ్ళు. ఆ మనిషి ఏం మాట అన్నాడు మీరే చూడండి. అడవి పోతారా? ఏం చేస్తారు అడవిలో? నువ్వేం చేస్తావు అడవిలో? ఏదో దొంగర కట్లు ముల్లి కట్లు అవి టౌన్ లో అమ్ముతారా? పల్లెటూరు కాదు, ఎప్పుడన్నా ఊర్లే పులిలు వచ్చిండే జరిగింది ఏమన్నా అప్పట్లో? లేదు ఎప్పుడు జరగలేదా? నువ్వు పులికి చూసినావా లేదా ఇప్పుడు దాంట్లో? పులి లేదు. నువ్వు చూసినావా పులిని? లేదు. చూడలేదా? ఏ జంతువుని చూసినావు అప్పుడే అడవిలో పోయినప్పుడు? మేము పోతాం అడిగి కుక్కలు వేసుకుని పోతాం. కుక్కలు వేసుకొని పోతారా? కుక్కలా? ఇంకా ఉడుము, ఆ కుందేళ్ళు తినడానికి, తినడానికి అవి పట్టుకొచ్చుకుంటాం అంతే. ఉడుము తోకతో కొడుతుంది కదా, అది ఎట్ట పట్టుకుంటారు? మేము ఈ కుక్కలున్నా అవి దాంట్లో పడతాయి త్వర అని చుట్టూ త్వర ఉంటుంది కదా, దాంట్లో దూరిపోతుంది ఉడుము. దాంట్లో పోతే ఇంకా ఇది దాని నుండి ఇద్దరి రోజుకు 70 సీసాలు తాగుతాం. 70 సీసాలా? నువ్వు కూడా తట్టుకోలేవు. ప్రెసెంట్ వచ్చేసి మంత్రాలమ్మ అని ఒక ఊరుంది. ఇక్కడ అమ్మవారు ఫేమస్ అనమాట. మన ఘాట్ రోడ్ లో శ్రీశైలం పోయి ఘాట్ రోడ్ లోనే వస్తుంది మంత్రాల అమ్మవారు. చాలా బాగుంది అమ్మవారు, అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 70 కిలోమీటర్లు. అన్ని పండుగలు చేస్తారు అక్క బాగా? అన్ని పండుగలు చేస్తారు. ఉగాది మూడు అంటే ఏమైనా తప్పు చేస్తే నీళ్ళు ఉండవు అక్కడ? ఏమైనా తప్పు చేస్తే? తప్పు చేసుకుంటే తీస్తే నీళ్ళు ఉండవు. ఇందాక చెప్పింది కదా ఆంటీ, ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటే పోవాలంట. అక్కడికి మాత్రం వెహికల్స్ మాత్రం ఏం పోవంట. అక్కడికి వెళ్ళి అడవిలో 3 కిలోమీటర్స్ నడుచుకుంటా వెళ్ళి అక్కడ ఏదో పండగ అంట వాళ్ళది, ఏదో పండగ జరిగినప్పుడు అక్కడ వెళ్ళి అంటే భూమి మీద మన ప్లేన్ ఉంటుంది కదా, ఆ భూమి మీద దోగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళతోనే వంట చేసుకొని అక్కడ అమ్మవారిని పూజించుకొని వస్తారంట. ఒకవేళ ఏదైనా తప్పు చేసి అదే మనం గుంత దోగినామనుకో నీళ్ళు అయితే రావంట అసలు. తప్పు చేసి ఏమన్నా తప్పు చేసి గుంత దోగితే అది కాకుండా మరి ఆ నీళ్ళు మన ఫిల్టర్ వస్తాయి చూడు, ఇంకా అంతకన్నా బాగుంటాయంట నీళ్ళు, బంగారం లెక్క ఉంటాయని ఆంటీ చెప్పింది కదా. ఓకే మరి లేట్ చేయకోకుండా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. 70 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలము. ఇలా మనం ఎప్పుడైనా కూడా మీరు కూడా టైం ఉన్నప్పుడు జర్నీ చేయండి, లాంటివి తెలుసుకోవాలి. ప్లస్ తర్వాత కొన్ని ఇటు పల్లెటూరులో ఉన్నప్పుడు ఇంత మరి ఇక్కడ అడవిలో చెంచులు ఉంటారు కదా, వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా బలుంటుంది, అది ఒక మైండ్ రిఫ్రెష్ గా. ఇది ట్రావెలింగ్ ఇష్టం ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఈ వాల్యూ అనేది. చలో మరి ఇంకా లేట్ చేయకోకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. దోర్నాళ్ళకైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకొక 50 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కూడా ఘాట్ రోడ్ ఉంటుంది మొత్తం వచ్చేసి. ఇలా హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తారు ముసలి వాళ్ళు కూడా. ఇప్పుడు మన ఎదురుగా ఒక బ్యాచ్ పోతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో అడుగుదాం. చలో ఎక్కడ? గుంటూరు మాచర్ల. శ్రీశైలం నడుచుకుంటూ వస్తున్నావు వాళ్ళు ఏంట? వీడు కూడా వాళ్ళు ఎంటే వస్తున్నాడు అంటే ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచో చింటు. దోర్నాల నుంచి శ్రీశైలం పోయేంత వరకు అయితే ఈ ఘాట్ రోడ్లు అయితే ట్రాఫిక్ ఉంటుంది, వెహికల్ వెనకాల వెహికల్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి డే టైం అయినా కూడా నైట్ టైం అయినా కూడా స్లోనే రండి. ఇప్పుడైతే శ్రీశైలం అయితే రీచ్ అయిపోయిండే. టైం వచ్చేసి 1 AM అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే వాళ్ళకి ప్లస్ తర్వాత మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ మహాశివరాత్రి. అందరు లైఫ్లో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండే. అలాగే వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్రతి ఒక్కరికి పేరున
ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి బ్లాగ్స్ మీ అందరికి నేను తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.